జీవీఎంసీ స్కూలును ఆకస్మిక తనిఖీ చేసిన నగర్ మేయర్ విధులకు డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదు. టీచర్ అవతారం ఎత్తిన నగర్ మేయర్, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన నగర్ మేయర్. ఇక వివరాల్లోకి వెళ్తే, విధులకు డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని నగర్ మేయర్ గోలగాని హరివెంకటకుమారి హెచ్చరించారు. బుధవారం ఆమె 24వ వార్డు గురుద్వారా పరిధిలో ఉన్న నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు టైం ప్రకారం విధులకు హాజరు కావాలని ఆదేశించారు. గత 20 రోజుల నుండి సాంఘిక శాస్త్రం బోధించే టీచర్ విధులకు రావడం లేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశామని, విధులకు డుమ్మా కొట్టిన టీచర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు తానే స్వయంగా టీచర్ అవతారం ఎత్తి పాఠశాలను బోధించారు. రాష్ట ముఖ్యమంత్రి విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, బూట్లు, బెల్టులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు అందించే భోజనం స్వయంగా పరిశీలించి పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులకు మంచి మెనూతో పాటు విద్యను అందించి 100% ఉత్తీర్ణత శాతం పెంచాలని ప్రధాన ఉపాధ్యాయులు ఆదేశించారు. పాఠశాలలోని వంటగదిని, త్రాగునీరు, పరిసరాలను పరిశీలించి స్కూల్ ఆవరణలో ఎక్కువగా ఉన్నందున పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను, టాయిలెట్స్ను వెంటనే శుభ్రం చేయించాలని ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. హైస్కూల్కు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ పర్యటనలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మావతి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రియదర్శిని గారు ఏది రెండు కనబడండి మేడం. సార్ జస్ట్ మేడం తోటి ఇంటరాక్ట్ అవ్వండి. రాధనాదేవి, అనసూయ ఎవరు, వరలక్ష్మి గారు, పి శ్రీనివాసరావు, డి విజయ్ కుమార్, విజయ్ కుమార్, వి నాగభూషణం, వి కాంతారావు, వి శారద, మేడం గారు అది సుశీల, శ్రీదేవి గారు, ఎస్ భారతి, వి ప్రసాద్, నమస్తే మేడం, ఎస్ కరుణాకర్, నమస్తే మేడం, స్వర్ణకుమారి, ఎల్ సునీత, స్వర్ణకుమారి, సునీత, పుష్పలత గారు ఉదయం సెలవు పెట్టారు, మధ్యాహ్నం వచ్చారు, ఉదయం లీవ్ ఇచ్చారు కదా, విఎన్ నరసింహం, నరసమ్మ, ఓకే, ఎస్ గీత, వి వీరలక్ష్మి ఆబ్సెంట్, మీరు ఎలా స్పెషల్ పీరియడ్లో ఆబ్సెంట్ అయ్యారు? పీరియడ్ ఉన్నప్పుడు కొంచెం చూడండి, టెన్త్ క్లాసు అదే అదే మరి ఆ లీవ్ కాంపన్సేట్ చేయాలి కదా పిల్లలకి. ఏ కళ్యాణి, యు ప్రభావతి గారు సీఎల్, వీడేంటి హాఫ్ డే వేశారు? ఏదైనా ప్రాబ్లం ఉందా సబ్జెక్ట్ మీద మీకు ఐడియా లేకపోవడం కానీ ఏదైనా
మీరు మేడం గారు అడిగినప్పుడు స్పష్టంగా క్లియర్ గా చెప్పండి. పర్వాలేదు అన్ని సబ్జెక్ట్ కి టీచర్స్ ఉన్నారని మీరు చెప్తున్నారు, అడ్మిషన్ ఏమో మాస్టర్స్ ఉన్నప్పుడు టీచర్స్ పడుతుంది కావాలని అంటున్నారు, చెప్పండి భయపడదు అన్ని సబ్జెక్ట్ ఉన్నారు. షోషల్ మేడం అయితే ఏదో ఫెల్త్ బాగాలని మధ్య రాలేదు మాట అంతే, ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ లోనే షోషల్ మేడం రాకపోతే దానికి ఎవరైనా వచ్చి మీకు ఏంటి మన పబ్లిక్ ఇద్దాం కదా రాష్ట్రం ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అవ్వాలి, రివిజన్ కూడా స్టార్ట్ అయిపోవాలి, ఏం చేస్తున్నాం ఇంతకుముందు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అవుతుంది. క్లోజ్ చేస్తారా? ఆ బుక్స్ వాయిదా మీద పెట్టేయండి, మేడం పెట్టుకోండి బాబు.